సంగారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన మహబూబలి పటాన్చెరు మండలం రుద్రహరం గ్రామ శివార్లో ఉన్న పరిశ్రమలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున కొత్తగా ఏర్పాటు చేసిన గేటు అక్కడ జరిపే ప్రయత్నంలో అది అతని మీద పడడంతో అతని తీవ్రంగా గాయపడడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహిస్తుండగానే చనిపోయినందున మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.